వెల్కమ్ టు జనమాట, నేను మీ చంద్ర. ఈ రోజు ఈనాడు వార్తాపత్రికలు ఎటువంటి వార్తలు రాశారో చూద్దాం. ఒకసారి ఈనాడు వార్తాపత్రికను చూసుకున్నట్లయితే, ఏదైతే పోలింగ్ బూత్ లో పిన్నెల విధ్వంస కాండ అంటూ వార్త రాశారు. ఎన్నికల రోజు పాలవాయి గేట్ కే పోలింగ్ కేంద్రంలో ఈవీఎం వివి ప్యాలెట్లను నేల కేసు కొట్టి అరాచకం సృష్టించిన మాచర్ల ఎమ్మెల్యే అంటూ రాశారు. వెబ్ కెమెరాలో రికార్డ్ అయిన ఘటన, గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని కేసు పెట్టిన పోలీసులు వీడియో బహిరత అవడంతో తప్పనిసరి ఎమ్మెల్యే పేరు నిందితుడిగా చేర్చిన వైన్ ఈవీఎం ధ్వంసాన్ని తీవ్రంగా పరిగణించిన ఈసీ పిన్నెలు చర్యను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న తెదేప ఏజెంట్ నందమూరి శేషగిరిరావు పోలింగ్ బూత్ నుంచి బయటికి వెళ్తున్న నందమూరి శేషగిరిరావుని హెచ్చరిస్తున్న ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి కవింపు చర్యలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే అనుచరులపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైకాపా శ్రేణులు దాడి చేయడంలో తీవ్రంగా గాయపడ్డ నందమూరి అంటూ వార్త రాసుకొచ్చారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వీళ్ళు వీళ్ళ ప్రధాన ఉద్దేశం ఏంటంటే, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ రామకృష్ణారెడ్డి గారు ఈవీఎం బ్యాలెట్ని బదులు కొట్టారని చెప్తున్నారు. మరి ఇక్కడ ఎవరితో అయితే మాట్లాడుతున్నారో వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఇక్కడ పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారని చెప్తున్నారు. మరి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఫోటోనా అది అన్నట్లు మనకు కూడా అనుమానాలు వస్తున్నాయి. మరి ఏదేమైనప్పటికీ ఈయన పేరు అయితే కేసులో చేర్చినట్లు వార్త రాశారు. మరి నిజానిజాలు పోలీసులు విచారం చేసి బయటకు తెలుపుతారు. అంతవరకు మనము వేచి చూడాలి. మరి తాడిపత్రిలో జరిగిన సంఘటనల గురించి ఎందుకు రాయలేదు? తాడిపత్రిలో ఎవరు ఎవరింటిపై దాడులు చేశారు? మరి వైసీపీ ఎమ్మెల్యే, వైసీపీ ప్రస్తుత ఎమ్మెల్యే, తర్వాత ఎమ్మెల్యే అభ్యర్థి, ఆయన ఇంటిపై టీడీపీ జెండా ఎందుకు గప్పారు? ఆయన ఇంటిపై టపాసులు ఎందుకు పేల్చారు? మరి ఇట్లాంటి వార్తలు ఎందుకు వన్ సైడ్ వార్తలు మాత్రమే రాస్తున్నారు? మరి ఆ వార్తలు ఎందుకు రాయట్లేదు అని కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు. మరి ఏదేమైనప్పటికీ అల్లర్లు జరిగిన చోట ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇంకో వార్త చూసుకున్నట్లయితే, నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత ట్రస్ట్, ఏదైతే ఆరోగ్యశ్రీ ఉందో ఆ ట్రస్ట్ ఆరోగ్యశ్రీ నేటి నుంచి నిలిపివేస్తున్నట్లు వార్త రాశారు. ఒకసారి మనం చూద్దాము మరి ఏం రాశారు ఏం కథ అన్నది. మరి నేటి నుంచి ఆరోగ్యశ్రీ నిలిపివేత అంటూ వార్త రాశారు. మరి ఎందుకు నిలిపేశారు ఏం కథ మనం ఒకసారి పూర్తి వివరాలు చూద్దాం. నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత, ట్రస్ట్ అధికారుల చర్చలు విఫలం, పెండింగ్ బిల్లులు చెల్లింపు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధుల మధ్య మంగళవారం జరిగిన చర్చలు విఫలమై, దీంతో ఇప్పటికే ప్రకటించిన ప్రకారం బుధవారం నుంచి తమ అసోసియేషన్లో సభ్యత్వం కలిగిన ఆసుపత్రుల్లో రోగులకు చికిత్స అందించడానికి నిలిపివేస్తున్నట్లు ఆశ స్పష్టం చేసింది. గత ఆగస్టు నుంచి బకాయి పడిన 1500 కోట్ల బిల్లులు వెంటనే చెల్లించకుంటే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ఆశ ప్రకటించిన నేపథ్యంలో అసోసియేషన్ ప్రతినిధులతో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ లక్ష్మణ్ సార్ మంగళవారం రాత్రి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. ఏదైతే నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నారు, ఏదైతే పెండింగ్ బిల్లులు ఉన్నాయో పెండింగ్ బిల్లులకు సంబంధించి ఇంకా చెల్లించలేదని నిలిపివేస్తున్నారు. ఈనాడు వార్తాపత్రిక అయినా సామాజిక భద్రత భావించి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తే ఖచ్చితంగా చాలామంది ఇబ్బంది పడతారు, మీరు ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయకూడదు అని చెప్పేసి వాళ్ళకి చెప్తే బాగుంటుంది కదా. మరి ఎందుకు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఎందుకు ఇంత సంబరంగా వార్తలు రాస్తున్నారంటే, పేద ప్రజలు గోడు ఈనాడు వార్తాపత్రిక పట్టదా? పేద ప్రజల ఆరోగ్యం ఈనాడు వార్తాపత్రికకు పట్టదా? పేద ప్రజలు అనారోగ్యంగా ఉండడం ఈనాడు వార్తాపత్రిక ఆనందమా? మరి ఏదైతే వీళ్ళు రాస్తున్నారో దాన్ని కూడా అదే టీడీపీ అధికారంలో ఉండిగిన బిల్లులు చెల్లించకుండా గనక ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తే గనక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రుల్లో పేదలపై ఉక్కు పాదం ఇట్లా రాస్తాండ్రి. మరి ఇట్లా రాసే వీళ్ళు మరి ఈరోజు ఎందుకు వాళ్ళకి ప్రైవేట్ ఆసుపత్రులకు సానుభూతిగా రాస్తున్నారు? మరి ప్రైవేట్ ఆసుపత్రులకు మీరైనా చెప్పొచ్చు కదా, ప్రభుత్వం ఖచ్చితంగా బిల్లులు సేకరిస్తుంది, నిధులు సేకరించిన వెంటనే మీకు బిల్లులు ఇస్తుంది. మరి అప్పటి వరకు కొద్దిగా పెద్ద మనసు చేసుకొని పేద ఎవరైతే రోగులు ఉన్నారో ఆ పేద రోగులకు మరి వీళ్ళు సేవ చేయమని చెప్పేసి చెప్పొచ్చు కదా. మరి ఎందుకు వీళ్ళు ప్రభుత్వంపై నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నారు? ఖచ్చితంగా ఆశ ఏదైతే వీళ్ళు హాస్పిటల్స్ ఉన్నాయో ఆ హాస్పిటల్కి సంబంధించి బిల్లులు వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం కాగానే వాళ్ళ బిల్లులు సకాలంలో చెల్లించి వాటికి తదనుగుణంగా చర్యలు చేపట్టి ఆ ఆసుపత్రులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండాలని చెప్పేసి కోరుకుందాం. మరి ఆరోగ్య కోసం పేదలు ఎవరైతే ఆరోగ్యశ్రీని ఉపయోగించుకుంటారో అటువంటి వాళ్ళకి చాలా ఇబ్బంది అని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ చర్చలు అయితే విఫలమైనని చెప్తున్నారు. ఇంకోటి చూసుకున్నట్లయితే, సింగపూర్ విమానంలో భారీ కుదుపులు అంటూ వార్త రాశారు. ఒకరి మృతి, 30 మంది గాయాలు. కుదుపులకు లోనైన అనంతరం సింగపూర్ ఎయిర్లైన్స్ విమానం లోపలి భాగంలో ఉండిపోయిన ఆక్సిజన్ మాస్కులు చిందరవదరంగా పడిపోయిన వస్తువులు. సింగపూర్ విమానంలో భారీ కుదుపులు, ఒకరి మృతి, 30 మంది గాయాలు. సింగపూర్ విమానం ప్రయాణిస్తున్నప్పుడు భారీ కుదుపులు కుదిపిందంట. అందులో 30 మంది గాయాలు అయితే, ఒకరు మృతి చెందారు. తర్వాత ఏదైతే నిలిచిపోయిన తర్వాత పోటీ తీశారు అక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ కుదుపులకు లోనైన అనంతరం సింగపూర్ ఎయిర్లైన్స్ విమానం లోపలి భాగంలో ఉండిపోయిన ఆక్సిజన్ మాస్కులు చిందరవందరగా పడిపోయిన వస్తువులు అంటూ వార్త రాసుకొచ్చారు. ఖచ్చితంగా ఇట్లాంటి సంఘటనలు జరగకూడదని కోరుకున్నాం, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకున్నాం. అదేవిధంగా నాడు నేడు అదే గోడు అంటూ వార్త రాసుకొచ్చారు. 280 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్, రాష్ట్ర వ్యాప్తంగా పార్సల్లో నిలిచిన పనులు
వాళ్ళు తదిన తరగతుల పునర్ప్రారంభం అయితే విద్యార్థులు తప్పని ఇక్కట్లు. శ్రీకాకుళం జిల్లా వజ్ర కొత్తూరు మండలం గోవిందపురం ఉన్నత పాఠశాలలో అప్రమత్తంగా తరగతి గదుల నిర్మాణం అంటూ వార్త రాసుకొచ్చారు. ఖచ్చితంగా వీళ్ళకి నాడు నేడు అని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ నాడు నేడు ద్వారా కొత్త బిల్డింగ్లు కడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. నాడు నేడు ద్వారా ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. నాడు నేడు వారి ద్వారా వాళ్ళకి ఏదైతే అమ్మఒడి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. నాడు నేడు ద్వారా ఆ పాఠశాల అభివృద్ధి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పటికైనా ఎలాగైనా కట్టాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు. కానీ వీళ్ళు తొందరపాటుతో వార్తలు రాస్తున్నారు. మరి ఏదైతే మరి ఇంతకుముందు జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి ఆయన ఎందుకు కట్టలేదు? మరి ఈ నాడు నేడు ఎందుకు ఆయన నిర్వీర్యం చేశారు? మరి ఈ నాడు నేడు ఆయన సక్రమంగా కట్టింటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కదా? మరి నాడు నేడు ద్వారా ఆ పేద వాళ్ళని అన్య పేద విద్యార్థులను అన్యాయం చేసింది చంద్రబాబు నాయుడు గారు కదా? మరి ఎందుకు ఆ రోజు ఇంగ్లీష్ మీడియం తీసుకుని రాలేదు? ఎందుకు ఆ రోజు అమ్మఒడి లేదు? మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే నాడు నేడు తీసుకుని వచ్చి పాఠశాలకు పెద్దపీట వేస్తున్నాడు? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా నాడు నేడు తీసుకొచ్చి అన్ని పాఠశాలకు ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేస్తున్నాడు అనుకోవడం దీనికి ఇదే నిదర్శనం. వీళ్ళు వేసినప్పుడునే ఖచ్చితంగా కొత్త తరగతి గదులు నిర్మించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే బేస్మెంట్ ఉందో ఆ బేస్మెంట్ వేసి పనులు చేపట్టారు. అయితే వీళ్ళు ఏంటంటే ప్రస్తుతంలోని అన్ని యాజమాన్యాల్లో అంగన వాడిలోని కలిపి 22,000 విద్యా సంస్థల్లో 2వ విడత నాడు నేడు పనులు చేపట్టారు. రాష్ట్రంలో 44,000 పాఠశాలలు అంటే మొదటి విడతలో 15,000 బడుల్లో పనులు పూర్తి చేశారు. ఇందులోనూ 3,000 చోట్ల అదనపు తరగతి గదుల నిర్మాణాలు 2వ దశలో చేపట్టారు. కొత్తగా 2వ దశలో 16,000 పనులు చేస్తున్నారు. ఇంకా 12,000 బడుల్లో పనులు మొదలెట్టారు. అంచనా వ్యయం 8,000 కోట్లు. పనులు ప్రారంభం 2021 ఆగస్టు 16న అని వార్త రాసుకొచ్చారు. మరి ఇంత పెద్ద పీట జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేశారు, ఇంతకుముందు ఎవరు ఎందుకు వేయలేదు అనేది మా ప్రశ్న. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా కట్టాలని చూస్తున్నారు 2 విడతగా. మరి చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలకు ముఖ్యమంత్రిగా ఉంటూ ఎందుకు కట్టలేకపోయారు? మరి చూసుకున్నట్లయితే నాడు నేడు ద్వారా విద్యావ్యవస్థకు పెద్దపీట వేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళా అధికారం లేక జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని అన్ని సర్వే సంస్థలు చెప్తున్నాయి. అన్ని సర్వే సంస్థలు వచ్చిన తర్వాత ఏదైతే ఆరోగ్యశ్రీ గురించి, తర్వాత నాడు నేడు గురించి ప్రశ్నిస్తున్నారో వీటన్నింటినీ సమర్థవంతంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొని ఎవరికి పేద రోగులకు కావచ్చు, పేద విద్యార్థులకు కావచ్చు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు. ఖచ్చితంగా ఈ మంచి జరగాలని జగన్మోహన్ రెడ్డి గారు రావాలని చాలామంది కోరుకుంటున్నారు. భారత అమెరికా భాగస్వామ్యం ప్రపంచానికి భాగ్యదాయకం, ఇక్కడ అవకాశాలు పుష్కలం. అందుకే మా పారిశ్రామికవేత్తలు చూపు మరింతగా ఇటువైపు. జనరిక్ ఔషధాలకు మాకు ఇండియానే ఆధారం. ఈనాడు ప్రత్యేక ఇంటర్వ్యూలో భారత్లో అమెరికా రాయబారి ఎరిక్ గారిసిటీ మాట్లాడారు. అమెరికా కంపెనీలు భారత్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునే విషయంలో చాలా ఉత్సాహంగా ఉన్నాయి. ఇంతటి విశాలమైన వైవిధ్యమైన దేశంలో అవకాశాలు కొదవలేకపోగా అవెంత ఆకర్షణీయంగా కూడా ఉన్నాయంటూ ఎరిక్ గారిసిటీ మాట్లాడిన ఈనాడు వాళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు, అమెరికా భారత్ల మధ్య సంబంధాలు మునుపటి కన్నా బాగా విస్తృతమయ్యాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అవకాశమే కాదు అన్నంతగా విరివిలు చూస్తున్నాయి ఈ 2 దేశాలు అంటున్నారు. భారత్ అమెరికా భాగస్వామ్యం ప్రపంచానికి బాగా భాగ్యదాయకం. ఇక్కడ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే మేము అమెరికాలో పారిశ్రామికవేత్తలు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నారు. అందుకే అమెరికా పారిశ్రామికవేత్తలంతా ఇండియా వైపు చూస్తున్నారు. ఏదైతే మన దేశంలోని సహజ సంపద అన్నది ఎవరు నాశనం చేయలేరు. ఎందుకంటే చాలా దేశాలు మన దేశంపై దండయాత్ర చేసి మన దేశాన్ని పరిపాలించి ఎంతో దోచుకొని వెళ్ళినప్పటికీ మన దేశం ఇప్పటికీ అగ్రరాజ్యంగా ఉంది. అంటే ఆర్థికంగా కావచ్చు, లేదంటే సైన్య ప్రకారంగా కావచ్చు, సహజ వనరులు కావచ్చు, అన్నింటిలోనూ మేలే ఉంది. అంటే ఖచ్చితంగా భారతదేశానికి సహజ సంపద ఉందనేది మనకి తెలుస్తుంది. అందుకే ఇప్పటికీ ప్రపంచ దేశాలు మొత్తం మన దేశం వైపు ఉన్న, ఒక అమెరికానే కాదు మిగిలిన దేశాలు కూడా మన దేశం వైపు చూస్తుంది. ఇది హర్షించదగిన విషయం. ఏదేమైనప్పటికీ ఈనాడు వార్తాపత్రికలు రాసిన వార్తలు అయితే ఇవి. మరి ఈనాడు వార్తాపత్రికలు రాసిన వార్తల గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూమ్లో తెలియజేయండి.